ఈరోజు సులూరుపేటలో చంగాలమ్మ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. గతంలో కూడా రెండుసార్లు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి అమ్మవారిని కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా నాకు అమ్మవారు చేయడము, ఆమె ఆశీర్వాదాలతోటి ఈరోజు గెలిచి మళ్ళీ దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి రావడం అనేది నిజంగా నాకు నా అదృష్టంగా భావిస్తున్నాను. తిరుపతి బై ఎలక్షన్ టైంలో అనుకోకుండా గుడికి నేను రావడము, వచ్చిన వెంటనే అమ్మవారిని దర్శనం చేసుకోవడము అదంతా అనుకోకుండా జరిగిపోయింది. అప్పుడు నేను అడిగిన కోరిక అమ్మవారు తీర్చడం జరిగింది. నా కొడుకుకి ఇక్కడే నామకరణం కూడా చేయడం జరిగింది. సో నాకు ఈ అమ్మవారి గుడి అనేది చాలా నమ్మకం కలిగి కలిసి వస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మామూలుగా అయితే ఈవో గారికి తప్ప ఎవరికి కూడా ఇన్ఫామ్ చేయలేదు, ఎందుకు అందరిని ఇబ్బంది పెట్టడం అని చెప్పి. కానీ ఈరోజు నేను వస్తున్నానని తెలుసుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు స్వాగతం పలికినందుకు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు అమ్మవారికి సంబంధించిన దర్శనంకి వచ్చిన భక్తులకు కానీ లేకపోతే ఇక్కడ టెంపుల్కి సంబంధించిన డెవలప్మెంట్ విషయాల్లో కానీ అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు అందరూ కూడా నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా నా తల్లిదండ్రుల పేర్ల మీద కూడా ఇక్కడ ఒక ఏదన్నా పర్మనెంట్గా ఒకటి కన్స్ట్రక్షన్ చేపిస్తే బాగుంటుందని చెప్పి కూడా నాకు సలహా ఇవ్వడం జరిగింది. కాబట్టి తొందరలోనే ఆ కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఆ రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము
అధికారంలోకి వచ్చిన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బలంగా చేయాలా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చిన్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు అందరం కూడా కష్టపడి అధికారంలోకి వచ్చాం కాబట్టి ప్రజలను చూసుకునే విషయంలో అన్ని విధాలుగా కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.